సార్, చాలామంది వెయిట్ లాస్ అవ్వాలని చాలా ట్రై చేస్తూ ఉంటారు. ఎంత ట్రై చేసినా కూడా, ఎంత ఫుడ్ అవాయిడ్ చేసినా, జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసినా కూడా మేము వెయిట్ లాస్ అవ్వట్లేము, మేము ఇంత డైట్ మెయింటైన్ చేస్తున్నామని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలి? వెయిట్ లాస్ అవ్వాలంటే అసలు వెయిట్ ఎందుకు పెరుగుతుంది ఒకసారి డిస్కస్ చేద్దామా? యా ఓకే సార్. సో చూడండి, ఇప్పుడు ఒక సిటీ ఉంది మేడం. ఆ సిటీలో ఇప్పుడు ఆ సిటీలో ఉన్న జనాలు కరెక్ట్గా ఉండాలి అంటే ఏమేమి ఉండాలి? వాళ్ళకు ఇల్లు ఉండాలి, జాబ్ ఉండాలి, అండ్ పిల్లలేమో స్కూల్కి పోవాలి. అట్లా సిటీ నడుస్తుంది అనుకోండి. ఇప్పుడు ఏమైపోతుంది, ఈ సిటీ మంచిగా నడుస్తుంది అనేసి హైదరాబాద్ ఎగ్జాంపులే తీసుకోండి మీరు. ఇంతకుముందు హైదరాబాద్ ఒక చిన్న సిటీ లాగా ఉండే, ఇంకా ఇక్కడ జాబ్స్ కూడా ఎవరికి అందరికి వస్తుండే జాబ్లు. ఇప్పుడు ఏమైపోయింది, హైదరాబాద్ జర గ్రో అయింది, జర డెవలప్ అయింది, అవ్వగానే ఏమైపోయింది, వేరే వేరే ప్రదేశాల నుంచి జనాలు రావడం స్టార్ట్ చేశారు, వేరే వేరే సిటీస్ నుంచి. అప్పుడు ఏమైపోయింది, జనాభా అనేది చాలా పెరిగిపోయింది కానీ జాబులు అంత పెరగలేదు. దానివల్ల ఏమైంది, ఎవరైతే బయటకు వెళ్ళి వచ్చిండ్రు వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు ఇంకా జాబ్ సర్చింగ్లో, బట్ వాళ్ళకి జాబ్ సరిగా దొరకట్లేదు. అండ్ ఏ జాబ్స్ అయితే ఉన్నాయి అవి ఆల్రెడీ ఆక్యుపైడ్. సో ఇన్ ద సేమ్ మేనర్ ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనం ఉన్నాము, మనం ఫుడ్ తింటున్నాము, ఆ ఫుడ్ ఏమో జనాలతోటి మీరు కంపేర్ చేసుకోండి. ఒకవేళ ఎంత ఫుడ్ మన బాడీకి కావాలి మనం అంతా తీసుకుంటున్నాం అనుకోండి, ఆటోమేటిక్ డైజెషన్ అయ్యి ఎంత మనకు ఎనర్జీ రిక్వైర్డ్ ఉంది అది ఉండిపోయి వేరేది ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉంటుంది అది బయటికి వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు జనాభా అక్కడ ఎట్లా పెరిగిపోయింది, వాళ్ళకి జాబులు లేవు, ఏం లేవు, కానీ వాళ్ళు సిటీలోనే ఉంటున్నారు. సో అట్లనే ఇప్పుడు మనం ఎక్కువ తిన్నాం అనుకోండి, మన బాడీకి ఎంత అవసరం దానికన్నా ఎక్కువ మనం తిన్నాం అనుకోండి, అది ఏమైపోతుంది, ఫ్యాట్ లాగా డిపాజిట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది బాడీలో, అప్పుడు మనం వెయిట్ పెరగడం స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో దీనికి వేరే వేరే కారణాలు ఉన్నాయి. ఒకటి జెనెటిక్, ఒకటి బింజ్ ఈటింగ్. అంటే ఇప్పుడు ఏమైపోయింది, నెట్ఫ్లిక్స్ వచ్చేసినాయి, ప్రైమ్ వీడియో వచ్చేసింది, జనాలు బింజ్ వాచింగ్ చేస్తారు. ఒక వెబ్ సిరీస్ పెట్టుకుంటే ఇవాళ నైట్ మొత్తం ఫినిష్ చేయాలి ఈ వెబ్ సిరీస్ అనేసి టార్గెట్ పెట్టుకుంటారు. అట్లనే కంటిన్యూ చూసుకుంటే ఏం చేస్తారు, చిప్స్ తింటారు, ఏది పడితే అది తినడం స్టార్ట్ చేస్తారు, స్విగ్గీ మీద ఆర్డర్ చేస్తారు, అది వస్తుంది అది తింటారు, మళ్ళా కొద్దిసేపు తర్వాత ఫింగర్ చిప్స్ తింటారు, మళ్ళా కొద్దిసేపు తర్వాత బిస్కెట్లు తింటారు. సో ఆ టీవీ ప్రోగ్రామ్ 8 అవర్స్ నడుస్తుందంటే కంటిన్యూ ఏదో ఒకటి తింటూనే ఉన్నారు, అట్లా కూడా వెయిట్ పుట్ ఆన్ అవుతుంది. ఇంకోటి ఏంది, కొందరు స్ట్రెస్లో ఉంటారు. స్ట్రెస్ అంటే వాళ్ళకి ప్రాబ్లం, జాబ్స్లో ప్రాబ్లం, రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్, ఇంట్లో ప్రాబ్లమ్స్. వాళ్ళకు స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళ బాడీలో శాడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇప్పుడు ఆ శాడ్ హార్మోన్స్ని కాంపెన్సేట్ చేయాలంటే హ్యాపీ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వాలి. ఆ హ్యాపీ హార్మోన్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది వాళ్ళకు, వాళ్ళు వాళ్ళకి ఏది ఇష్టం ఉంది అది తినడం స్టార్ట్ చేస్తారు. కొందరికి స్వీట్స్ ఎక్కువ ఇష్టం, వాళ్ళు ఎక్కువ స్వీట్లు తినడం స్టార్ట్ చేస్తారు. సో అప్పుడు హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి వాళ్ళ బాడీలో. సో వాళ్ళ మైండ్ ఏమని అర్థం చేసుకుంటుంది, అరే జర ఎక్కువ తింటే మనకు కొంచెం హ్యాపీనెస్ ఉందనేసి. సో ఎక్కువ తినడం స్టార్ట్ చేస్తారు వాళ్ళు. దాని తర్వాత కొందరికి ఫ్యాట్ ఫుడ్స్ అలవాటు ఉంటాయి, బిర్యానీలు. చాలామంది ఇప్పుడు బ్యాచిలర్స్ కానీ, ఎవరైతే మ్యారీడ్ లేరు, రూమ్స్లో ఉంటున్నారు, హాస్టల్స్లో ఉంటున్నారు, వాళ్ళు నెల వారంకి 5-6 సార్లు బిర్యానీనే తింటారు. సో వాళ్ళ వెయిట్ పుట్ ఆన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు బిర్యానీ తింటారో, బిర్యానీలో ఫుల్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అట్లా వాళ్ళు ఎక్సెసివ్, వాళ్ళ బాడీకి ఎంత రిక్వైర్డ్ ఉందో దానికన్నా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ వేస్తున్నారు, దానికన్నా ఎక్కువ ఫ్యాట్స్ వేస్తున్నారు, దానికన్నా ఎక్కువ ప్రోటీన్స్ వేస్తున్నారు. అవన్నీ డిపాజిట్ అయిపోతాయి బాడీలో, అవి డిపాజిట్ అవ్వడం వల్ల వెయిట్ పెరుగుతుంది. సో ఇవి నార్మల్ కాజెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇంకా ప్యాథలాజికల్ కాజెస్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక మనిషికి థైరాయిడ్ ప్రాబ్లం ఉందనుకోండి, థైరాయిడ్ ప్రాబ్లమ్ ఫ్యాట్ మెటబాలిజం సరిగా అవ్వదు బాడీలో. ఫ్యాట్ మెటబాలిజం సరిగా అవ్వకపోతే ఏమవుతుంది, ఆటోమేటిక్ ఫ్యాట్ డిపాజిషన్ పెరిగిపోతుంది బాడీలో, దానివల్ల వెయిట్ పెరుగుతుంది. మీరు చూడండి, థైరాయిడ్ పేషెంట్లో వెయిట్ ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత పీసీఓడి ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళలో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవుతాయి, దానివల్ల కూడా వాళ్ళకు వెయిట్ పుట్ ఆన్ అవుతారు. దాని తర్వాత కొందరు బీపీ ఉంటారు, కొందరికి వాళ్ళకు ఒబెసిటీ వస్తుంది. బీపీ ఉన్నవాళ్ళు ఒకవేళ మందులు వాడుతున్నారు అనుకోండి, ఆ మందులు వల్ల కూడా ఒబెసిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొందరు సైకియాట్రిక్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు మెడిసిన్స్ మీద ఉంటారు, ఆ మెడిసిన్స్ వల్ల కూడా వెయిట్ పుట్ ఆన్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే సార్ ఇప్పుడు ఈ వెయిట్ తగ్గడానికి ఏమైనా హోమ్ రెమెడీస్ ఉన్నాయా? అంటే లైక్ మనము ఒకటి అర్థం ఫస్ట్ ఏం చేసుకోవాలంటే, ఒకవేళ మనకి ఏదైనా అండర్లయింగ్ పెథలాజికల్ కాజ్ అంటే ఏదైనా రోగం లేదండి, అయినా మనం వెయిట్ పుట్ ఆన్ చేస్తున్నామంటే
మన బాడీకి ఎంత కావాలి దానికన్నా ఎక్కువ మనం తీసుకుంటున్నాం. సో వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ ఫుడ్ని కొద్దిగా తగ్గించాలి. అంటే ఒకవేళ వాళ్ళ వెయిట్ 100 కేజీస్ ఉందనుకోండి అండ్ వాళ్ళు వెయిట్ లాస్ చేయాలనుకుంటున్నారంటే వాళ్ళ ఫుడ్ ఎంత అయితే వాళ్ళు తీసుకుంటున్నారు ఇమాజిన్ చేసుకోవాలి. 1 డేలో నేను ఎంత తింటున్నా ఇంత తింటున్నా, సో దాన్ని మీరు హాఫ్ చేయండి. ఓకే, హాఫ్ చేసి మీకు ఏది ఇష్టం ఉంటే అది తినండి, కానీ లిమిటెడ్ క్వాంటిటీ. పోర్షన్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. సో మార్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇడ్లీలు తీసుకుంటున్నారనుకోండి, 2 ఇడ్లీలు తినాలి. సో ఇట్లా టోటలీ హాఫ్ చేసేయాలి వాళ్ళు ఎంత తింటున్నారు. ఈ డైట్ని నేను హాఫ్ మీల్ డైట్ అని చెప్తాను. సో అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో లోపల పోయే క్యాలరీలు తగ్గుతాయి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు 2-3 రోజులు చేయగానే అరే వెయిట్ తగ్గుతలేదు వెయిట్ తగ్గుతలేదు అని అనుకోవద్దు. బాడీ రియలైజ్ చేసుకోనికి టైం పడుతుంది. సో ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది, వాళ్ళ బాడీలో ఎక్కువ ఫ్యాట్ డిపాజిషన్ ఉంది కదా, అది యూటిలైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది యూటిలైజ్ అయ్యి వాళ్ళు వెయిట్ లాస్ చేసుకుంటారు. దాంతోపాటు వాళ్ళు ఏం చేయవచ్చు అంటే డైలీ మార్నింగ్ ల్యూకోమ్ వాటర్ తీసుకోవాలి వాళ్ళు. దాంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేయాలి, నిమ్మకాయ రసం యాడ్ చేయాలి. ఇది మిక్స్ చేసుకొని కొద్దిగా 1 డ్రాప్ ఆఫ్ హనీ ఓన్లీ ఫర్ టేస్ట్ అది యాడ్ చేసి డైలీ అది కన్జ్యూమ్ చేయాలి. దానివల్ల కూడా వెయిట్ లాస్ అవుతుందన్నమాట. దీంతోపాటు ఒకవేళ వాళ్ళకు కుదురుతుందంటే ఈవినింగ్ టైం టీ తీసుకుంటాం కదా, సో టీ బదులు వాళ్ళు గ్రీన్ టీ అలవాటు చేసుకోవచ్చు. గ్రీన్ టీలో కొద్దిగా వాళ్ళు శొంఠి యాడ్ చేసుకోవాలి. సో ఈ 2 గ్రీన్ టీ శొంఠి 2 కూడా వెయిట్ లాస్లో హెల్ప్ చేస్తాయి అన్నమాట. అండ్ ఫిజికల్ యాక్టివిటీ వాళ్ళు మంచిగా మెయింటైన్ చేసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీ మంచిగా మెయింటైన్ చేసుకుంటే వాళ్ళు ఆటోమేటికలీ ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఎక్కువ క్యాలరీలు బర్న్ చేస్తే కూడా వాళ్ళకు వెయిట్ అనేది తగ్గుతుంది. ఓకే సార్, ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గించుకోవాలని చాలామంది చూస్తారు, బట్ ఎంత ట్రై చేసినా కూడా కొంతమందికి తగ్గిద్ది కొంతమంది తగ్గదు. సో ఆ బెల్లీ ఫ్యాట్కి హోమ్ రెమెడీస్ ఏమైనా చెప్తారా? బెల్లీ ఫ్యాట్కి హోమ్ రెమెడీ అంటే మీరు ఏం చేయండి అంటే గ్రీన్ టీలో నేను శొంఠి యాడ్ చేసుకోమని చెప్పాను కదా, దీంట్లోనే దాల్చిని చెక్క ఉంటుంది కదా, ఓకే, దాల్చిని చెక్క శొంఠి 2 బాయిల్ చేసుకోండి ఫస్ట్. అది ఫిల్టర్ చేసుకొని దాంట్లో గ్రీన్ టీ వేసుకోండి. మీరు అట్లా గ్రీన్ టీ ప్రిపేర్ చేసి ఈ 2 తీసుకుంటే దాంతో బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. ఓకే, ఇలాంటి న్యాచురల్ హోమియోపతి మెడిసిన్ ఉంటుందో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. లవ్, ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్చుతుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతీ ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాస్ దూరమయ్యాక పార్వతీ పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.